ఇప్పుడు ఏంటంటే వైష్ణవ్ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చుబాబు గారు సాయిధరం తేజ్ కాదు కాదు వైష్ణవ్ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చుబాబు గారు చిరంజీవి గారికి కథ చెప్పారు. అలాగే సాయిధరం తేజ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఆయన అవసరం లేదన్నారండి. అవసరం లేదన్నారు చెప్పిందండి. పవన్ కళ్యాణ్ గారు హరికృష్ణ గారు అదే నాకు కథ చెప్పాల్సిన పని లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్లీ కథ చెప్పింది సీతారాముల కళ్యాణం అప్పుడు నాగార్జున గారికి, అది కూడా ఒక 10 to 15 minutes చెప్తుండగా ఇంకా అవసరం లేదు లేవయ్య అన్నారు. అదే సార్, నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయనకి కేర్ టేకర్స్ కింద కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నందమూరి జానకీరామ్ గారు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు. బేసిక్గా ఏంటంటే మనం వారసుని ఇస్తా ఉన్నప్పుడు ఇప్పుడు వైవస్ చౌదరి గారు బాగా తీస్తారు సినిమాలు, ఓకే, బట్ ఎలాంటి సబ్జెక్టు ఏంటని తెలుసుకోవాలనేది జనరల్గా ఉంటుంది వాళ్ళు కేర్ టేకర్స్ కింద ఉన్నప్పుడు. ఒక పాయింట్ అన్నా చెప్పారు ఎవరికైనా, అంటే అందరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, కేర్ టేకర్ కింద ఉన్న వాళ్ళకి లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ మదర్కైనా ఒక పాయింట్ అనేది చెప్తాం కదా ఎవరికైనా, చెప్పకుండా మనం డైరెక్ట్గా ఇలా వైవస్ చౌదరి గారు వచ్చారు సినిమా అంటే ఇచ్చారు కదా ఎవరు కూడా. ఎవరు నన్ను నేను ఎవరికి ఏమి చెప్పి ఇంతవరకు నేను ఆ ఫస్ట్ చెప్పిన సీతారామ కళ్యాణం తర్వాత ఇంతవరకు ఎవరికి కథ పాయింట్ ఇదని చెప్పి నేను సినిమాలు చేయలేదండి. కథ మొత్తం చెప్తాను, అందరికి చెప్తాను, అందరికి చెప్పాను. వాళ్ళైతే కండిషనల్గా ఎప్పుడు ఇది కథ, ఈ కథ చెప్తేనే మేము సినిమా అనేది ఎవరికి జరగలేదు. ఈ సినిమా కథ ఇప్పటి వరకు ఎవరెవరికి చెప్పారు? అందరికి తెలుసండి. ఓకే, మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారికి. మీకు ఏం కావాలి భయ్యా, ఇది ఎవరికి తెలుసు అంటున్నా? నీకు ఎవరెవరు పర్మిషన్ లెటర్లు కావాలి చెప్పు. కాదు కదా, మీకు అందరికి తెలుసు అన్నారు కదా, ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను. నీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం కావాలి చెప్పు. ఈ కథ ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను నేను. అడిగి నీకు అందులో నీ ఆనందం ఏంటి? నీకు ఎందుకు తెలియాలంటున్నాను సార్, నీకు ఎందుకు తెలియాలి? మీ ఆలోచనకి అంతరంగం ఏంటి? బాహ్య రూపం అర్థమైంది, లోపల అంతరంగం చెప్పు. అంతరంగం ఎందుకు అంటున్నది? ఈ సినిమాకు ఉపయోగపడేదా అన్నది? ఎవరికి ఆయనకి తెలిసిందా తెలియదా అనేది నీకు ఉపయోగపడే, అందులో నీ ఉపయోగం ఏంటంటున్నాను. నీ ఉత్సుకత ఏంటి? ఉత్సుకత కాదు సార్, మీరేం చెప్పి ఇప్పుడు ఇప్పుడు కాదండి, సినిమా చేసే అతనికి తెలుసా తెలియదా అని అడగడం వరకు మీకు వాళ్ళ సినిమా చేసేవాడికి తెలుసు, మీరు అది అడగలేదు. వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసా అని అడుగుతున్నారు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.